హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అట్టు ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈజీగా అయిపోయేది మా అమ్మగారు నేర్పించిన వంట. తప్పకుండా వాచ్ చేసేయండి. ఈరోజు ఒక గ్లాస్ బియ్యం ఇలా నానబెట్టుకోవాలండి. నీళ్ళు పోస్తాను. ఇందాక ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదండి, హాఫ్ గ్లాస్ అటుకులు. ఇవి శుభ్రంగా కడిగేసి ఈ పక్కన మజ్జిగ పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో మనకి ఎప్పుడు ఏదో ఒక రోజున మిగులుతుంది కదండి, దాంట్లో ఇవి కడిగేసి ఇవి ఇందులో నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు కడిగేసి పెడతాను. ఇలా కడిగేసుకున్నానండి. సో ఇప్పుడు మనకి మజ్జిగ లేదు, ఇవి వేసేసుకోవాలి. కాసేపు ఇది ఒక ఈ బియ్యము ఒక 2 అవర్స్ నానితే ఈ లోపల ఇది కూడా నానిపోతుందండి. సో అప్పుడు మనం ఈజీగా మిక్సీలో వేసి చేసేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను నేను, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మిక్సీలో వేసేస్తున్నానండి. ఇప్పుడు రైస్ ఫస్ట్ ఇలా పేస్ట్లో చేసుకున్నానండి. సో ఇది ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ అటుకులు ఇది కూడా మిక్సీలో వేసేస్తాను. ఇప్పుడు మిక్సీలో వేసేస్తాను ఈ అటుకులు. ఇంత పేస్ట్గా అయిపోయిందండి. ఇది మనం ఇందాక రుబ్బుకున్న దాంట్లో వేసేసి కలిపేయాలి. ఇదిగోండి ఇలా వేసుకున్నాను, ఇలా కలిపేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనము దీనికి సరిపడా పిండికి సరిపడా పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకున్నామండి. ఇది మనము మిక్సీ జార్లో వేసుకుని మనము మిక్సీ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ చేసుకొస్తానండి. ఇప్పుడు ఈ పిండిలోకి అండి ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం. సరిపడా సాల్ట్ అంతేనండి. నెక్స్ట్ సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు మనము జీలకర్ర వేసుకుందాము. కలిపేద్దామండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్సీ చేసుకున్నది ఇందులో వేసుకోవాలండి. మొత్తం అంతా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదండి. కలిపేసి ఒక 15 మినిట్స్ బయట పెట్టేసి, పచ్చడి కూడా అక్కర్లేదండి, చక్కగా వస్తాయి అట్లు. చాలా బాగుంటుంది, వెరైటీగా తినచ్చు. అంటే బాగుంటాయి, ఇంకేమి అవసరం లేదు ఇందులోకి. సో ఇలా కలిపేసానండి. ఇప్పుడు మనము కొంచెం సేపు ఇలా వదిలేద్దామండి. అంతేనండి, స్టవ్ ఆన్ చేశానండి. సో పెనం పెట్టాను, కొంచెం హీట్ అయింది. సో ఇప్పుడు వేసుకోవాలి ఒక ఈ కన్సిస్టెన్సీ కింద వచ్చిందండి. సో వేసేద్దాం. కొంచెం హెచ్చిద్దాము. అంతేనండి, కొంచెంసేపు వెయిట్ చేద్దాం. తిప్పానండి, ఇలా వచ్చింది. ఇది కొంచెము చాలా స్మూత్గా చాలా ఇదిగా ఉంటుందండి, కొంచెం క్రిస్పీగా కొంచెం మెత్తగానే ఉంటుంది. మనం డిన్నర్కి కానీ లేదా బ్రేక్ఫాస్ట్కి కానీ ఇలాగా అట్ల కింద వేసుకున్నట్టయితే మనం దీనికి పచ్చడి కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాం కాబట్టి, కొత్తిమీర అది వేసాం కాబట్టి. ఇలాగా ఉట్టివైనా తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇది మా అమ్మగారు నేర్పారండి ఎప్పటి నుంచో. ఇది మా అమ్మగారు పాతకాలం నాటిది ఇది. సో ఇది ఎప్పుడు చేస్తూ ఉంటారు, చాలా బాగా వేస్తుంటారు. నాకైనా చాలా బాగా ఆవిడ చెప్తేనే, మా అమ్మగారు చెప్తేనే నేర్చుకున్నాను నేను కూడాను. సో మీకు ఈజీ అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కూడా రాయండి.
వీడియో ఇది ఇలాగా తీస్తూ ఒక చేత్తో చేయడం వల్ల నేను ఇలా తీయలేకపోతున్నాను ఆఫ్ చేసి తీస్తానండి సో తీసేసాను మళ్ళీ ఇంకొకటి వేస్తున్నానండి అంతేనండి పిల్లలకు కనుక పెట్టాం అనుకోండి ఈజీగా పిల్లలు ఇష్టపడతారు లాగించేస్తారు కూడా అంత బాగుంటాయండి టేస్టీగా మీకు కావాలంటే పచ్చడి కావాలంటే ఖచ్చితంగా చేసుకోవాలి సో డిన్నర్కి అయితే మనం ఇలా అట్లు వేసుకుని తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ డిన్నర్కి ఒక గ్లాస్ మజ్జిగ పెట్టుకుంటే ఈజీగా ఆ రోజు శనివారం పూట ఎప్పుడైనా మనం టిఫిన్స్ అన్నప్పుడు ఇలా చేసుకుని తినొచ్చు బ్రేక్ఫాస్ట్కి అయితే దీంతోపాటు కాఫీ అలా చేసుకోవచ్చండి సో ఇప్పుడు ఇది తిరిగేస్తాను చూడండి ఎంత క్రిస్పీగా చక్కగా బ్రౌన్గా వచ్చింది చూసారు కదా చక్కగా వస్తాయండి సో మీరు ట్రై చేయండి మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఈరోజు నేను ఈ విధంగా మా అమ్మగారు చెప్పిన రెసిపీ నేను ఈ విధంగా చేసుకున్నానండి ఈజీగా అయిపోతుంది ఒక శనివారం పూట టిఫిన్స్ ఈవినింగ్ నైట్ డిన్నర్కి టిఫిన్స్ అన్నప్పుడు ఇది చేసుకుని మన మజ్జిగతో డిన్నర్ చేయొచ్చండి బ్రేక్ఫాస్ట్కి అయితే కాఫీ కంపల్సరీ ఇది తీసేస్తాను అయిపోయిందండి ఇంకా ఫిల్టర్ కాఫీ కదండి సో ఫిల్టర్ కాఫీకి ఎప్పుడు కూడా డికాష్ను మనం ఇందులో గ్లాస్లో వేసుకుని షుగర్ కూడా ఇందులో వేసేసుకోవాలండి ఫస్ట్ ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్ని మనము ఇలాగ ఇంకో గ్లాస్లోకి ఇలాగ తిరగబోసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ ఇది ఇది మనం బాగా మిక్స్ చేసుకున్నట్టయితే షుగరు ఇది అప్పుడు ఇది ఎంత రెడీ చేసుకున్నాక మనం పాలు పొంగించుకుంటాం కదండి మార్నింగ్ మనం పాలు పొంగించుకున్నప్పుడు వెంటనే ఆ పొంగిన పాలు ఇందులో పోసుకుంటే చాలా చక్కగా ఉంటుంది కాఫీ ఇలా రెడీ అయిపోయిందండి ఇలా చక్కగా ఉంది కదా దీంతోపాటు మనం అట్లు మా అమ్మగారు నేర్పిన వంట ఇది టిఫిన్ సెక్షన్ ఈజీగా అయిపోతుంది చక్కగా చేసుకోవచ్చండి ఇదండి బ్రేక్ఫాస్ట్ ఇదిగోండి కాఫీ విడివిడి కాఫీ దీంతోపాటు మా మదర్ నేర్పించిన అట్లు బ్రేక్ఫాస్ట్కండి నో చట్నీ ఏం అక్కర్లేదు ఇంకా వాటర్ ఇదండి మా బ్రేక్ఫాస్ట్